Garuda Express, an international courier service. Enti aadhar card likkundaya tax likkundaya ikkada vaadu akkada panikilara edukochu rajakeeyalu chestunnara edukochu vimarsinchukodada లోకేష్ బాబు ఏమైనా చదువుకున్నావా నువ్వు? కొంచెం బుద్ధి జ్ఞానం సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకు ఇది ఉమ్మడి రాజధాని, నీకు ఆ స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే 2024 వరకు అధికారికంగా అఫీషియల్గా ఇక్కడ మేము బతకొచ్చే, తర్వాత కూడా మేము బతకొచ్చే, మరి మీకు ఇక్కడ ఇల్లు ఎందుకున్నాయి? మీ కుటుంబాలు అందరికి అక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయా? మీ భార్యకు కానీ, మీ అత్తగారికి కానీ, మీ కుటుంబాలకు కానీ హైదరాబాద్ సొంతళ్ళు లేవా? ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టడం లేదా చెప్పండి? ఇక్కడ మీరెవ్వరూ ట్యాక్స్ కట్టడం లేదా? మరి మమ్మల్ని ఎందుకు కట్టారయ్యా? ట్యాక్స్ ఎక్కడ కడతారు? ఇక్కడ మమ్మల్ని తిట్టారా అని ఇక్కడ ఇల్లు కట్టుకుంటారా? మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నారా? గ్రాండ్గా హౌసులు ఉన్నాయా? ప్రాపర్టీలు ఉన్నాయా? షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? వాటి ట్యాక్స్ కడుతున్నారా? మేము ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ విమర్శలు చేయకూడదా? మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఇల్లు కొనుక్కుంటూ విజయవాడలో రాజకీయాలు చేయొచ్చా? మీ నీతి ఏమిటి? మాకు ఇచ్చే నీతి ఏమిటి చెప్పు. మీకు ఎలా అర్హత ఉంది? మాకు ఎందుకు ఈ అర్హత లేదు? మాట్లాడే అర్హతలు లేదు. ఆంధ్ర వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళం కాదు, బఫూన్ కాళ్ళం ఇక్కడే ఉంటున్నాము. మాకు మాట అర్హత లేదు. మరి ఈ నాన్ ఏపీ వాళ్ళని, నాన్ లోకల్ వాళ్ళని ఎందుకే జ్యూరీలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని అన్నావు కదా నాన్ రెసిడెంట్ అని. ఇక్కడ నువ్వు తీసుకెళ్ళావే ఫ్లైట్లో ఎక్కించుకొని ప్రభుత్వ డబ్బులతో, వాళ్ళ పెద్ద స్టార్ హోటల్ ఇచ్చి. వాళ్ళెవరు? వాళ్ళందరికీ ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్నాయా? ఎక్కడుండే ఆధార్ కార్డులు? వాళ్ళు ఎక్కడ ఉండేశారా? ఆడకొచ్చి ఉండేశారా? మరి వాళ్ళు ఎందుకు పట్టుకున్నావు నువ్వు జ్యూరీ సభ్యులుగా? వాళ్ళు కూడా మన నాన్ రెసిడెంటే కదా, నీ దృష్టిలో నాన్ లోకలే కదా, తెలుగు రోహింగ్యాలే కదా. వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇచ్చావు? వాళ్ళు ఎందుకు జ్యూరీ సభ్యులుగా పెట్టావు చెప్పు, తెలియజెప్పు. నా బుద్ధి తెచ్చుకుంటా, నా జ్ఞానాన్ని కలిగించు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.